అందరికీ నమస్కారం అమ్మ నేను ఒక అంగన్వాడీ టీచర్ని ఈ కరోనా కారణంగా నా మనోవేదన నా ప్రజలందరికీ తెలియచేయాలని చిన్న వీడియో పాస్ చేస్తున్నాను ఈ మధ్య జరిగిన విషయం ఏంటంటే మా ఇంట్లో మా అమ్మగారికి జ్వరం వచ్చిందమ్మా త్రీ డేస్ వరకు తగ్గలేదు తగ్గలేదని ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా టెస్ట్ చేసేటప్పుడు టెస్ట్ లేట్గా వచ్చింది ఫోర్ డేస్కి రిజల్ట్ వచ్చాక పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా తనకి ఇంట్లో ఉంచుదామని అనుకుంటే కొంచెం ఆయాసం వచ్చింది ఆయాసంతో వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్దామని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాను తీసుకువెళ్లేటప్పుడు కూడా కోవిడ్ పేషెంట్ అని తనను ఎవరూ ముట్టలేదు నేను ఒక్కరిదాన్ని నా తల్లిని వదులుకోలేక హాస్పిటల్ వరకు మోసుకొని వెళ్లాను హాస్పిటల్ యాజమాన్యం కూడా తను టచ్ చేయలేదు ఫైవ్ ఫ్లోర్ వరకు నేను ఒక్కరిదానే పేషెంట్ని పట్టుకు వెళ్లాను తన మధ్యలో కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎలాగో మెల్లికి తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళాక వాళ్ళు అక్కడ ఆక్సిజన్ పెట్టారు పెట్టి టెక్కలు తీసుకెళ్లిపోవాలన్నారు వన్ నాట్ ఎయిట్ కాల్ చేసుకుంటే వన్ నాట్ ఎయిట్ కాల్ చేశాను చేసి వన్ అవర్ దాకా వెయిట్ చేసినప్పుడు కూడా వన్ నాట్ ఎయిట్ రాలేదు ఈలో మా అమ్మగారు పరిస్థితిలో బాగాలేదని చెప్పి వెంటనే వేరే వెహికల్కి కాల్ చేసి వేరే వెహికల్లో పట్టుకుని నేను టెక్కలు వెళ్లానమ్మ టెక్కలు వెళ్లేటప్పటికి సాయంకాలం అయింది మా అమ్మగారి పరిస్థితి సీరియస్గా ఉందని టెక్కల్లో చెప్పారు ఒకళ్ళ పరిస్థితి సీరియస్గా ఉంటే జెమ్స్కి రిఫర్ చేస్తామని చెప్పారు సరే అని చెప్పి రాత్రి తొమ్మిది వరకు నేను మా అమ్మగారితో ఉన్నాను తొమ్మిది తర్వాత ఇంకా అక్కడ ఉండడానికి ప్లేస్ లేకపోవడం వల్ల కోవిడ్ కారణంగా నేను ఇంటికి రావడం జరిగింది పేషెంట్ని అక్కడ జాయిన్ చేసి రాత్రి రెండు గంటలకు నాకు చెప్పారు జెమ్స్ రిఫర్ చేస్తున్నామని చెప్పారు సరే అని చెప్పాను మేము వస్తున్నామని అంటే మీరు వచ్చిందా కావదు సీరియస్ అన్నారు సరే జాయిన్ చేయండి వెనక మేము వచ్చేస్తున్నాము మేము వెళ్ళేటప్పటికి నేను తెల్లవారి ఆరున్నరకి వెళ్ళేటప్పటికి ఆరు గంటలకు మా అమ్మగారు అక్కడ అడ్మిట్ అయిపోయారు అక్కడికి వెళ్ళాక మా అమ్మగారి దగ్గర సెల్ కానీ ఏం కానీ లేదు ఒక సెల్ ఇద్దామని చెప్పి అక్కడ ఇంకొక ఆయన్ని ఆశ్రయించాము ఆయన ద్వారా ఒకసారి ఇలా అండి పలానా పేషెంట్ ఇక్కడ ఉన్నారు ఆ పేషెంట్కి మొబైల్ ఇవ్వాలంటే ఆయన ఇచ్చేస్తుంది తేమ్మ అన్నాడు అక్కడ అందులో పనిచేసే వ్యక్తి ఆయన ఎవరో మాకు తెలీదు పీపీ కిట్లో ఉన్నారు సరే అని చెప్పి పేషెంట్ పేరు ఆధార్ నెంబర్ చెప్పి ఇచ్చాము ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి మా అమ్మగారికి ఫోన్ ఇచ్చి మాతో మాట్లాడించి మా అమ్మగారు చేతికుండే ఉంగరం వాటి తెచ్చి మాకు ఇచ్చాడు ఇచ్చేటప్పుడు నేను మా అమ్మగారు ఒంటి మీద గోల్డ్ తీయాలనే ఆలోచన నాకు లేదు ఎందుకంటే కరోనా కారణంగా ఎవరు ఆమెను ముట్టలేదు కనుక నేను ఒక్కరు దాన్ని తీసుకెళ్లడం వల్ల నాకు ఆలోచన లేదు ఆ ప్రాణ పరిస్థితిలో లేకపోవడం ఆ ఉంగరం ఒకటి ఇస్తే ఉంగరం కాదు వయ్య ఇంకా తన ఒంటి మీద మూడు తులాలు గోల్డ్ ఉన్నది మెడలో అవి నాకు తెచ్చివ్వంటే అవి ఇవ్వడం జరగదమ్మా సీసీ కెమెరా ఉందన్నాడు అరే మరి ఉంగరం తెచ్చేవంటే తర్వాత నీకు నీ బంగారంకి ఏం భయం లేదమ్మా అన్నాడు ఇది నాకు శనివారం ఆదివారం మార్నింగ్ జరిగింది జరిగిన తర్వాత ఆదివారం నన్ను నేను మా అమ్మగారితో మాట్లాడుతూనే ఉన్నాను మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తే మా అమ్మగారి దగ్గరికి మాటకి వెళ్లడము ఏదో మేము ఇచ్చింది కూడా ఆవిడకి ఇవ్వడము టీ కాఫీలు ఏవో ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత సోమవారం తెల్లవారు నేను మా అమ్మగారితో మాట్లాడేటప్పటికి నా మెడలో తాడు తీసేశారని అమ్మగారు నాకు ఫోన్లో చెప్పారు చెప్పిన తర్వాత ఇంకేంటి అని అడిగిన ఎవరు తీస్తారంటే ఎవరో నాకు తెలియదు తాడు తీస్తారన్నారు తాడు తీసిన తర్వాత నేను మళ్ళీ మా అమ్మగారితో మాట్లాడాలని ప్రయత్నిస్తే పది గంటల నుండి ఫోన్ అవ్వలేదు ఫోన్ ఏంటి అవ్వలేదా అని హాస్పిటల్కి కాల్ చేస్తే హాస్పిటల్లో పేషెంట్ బ్రతుకుంది పేషెంట్ కండిషన్ ఏంటంటే బ్రతుకుంది పేషెంట్ మొబైల్ సైలెన్స్ లో పెట్టింది అని చెప్పారు మా అమ్మకైతే అంత నాలెడ్జ్ లేదు సెల్ సైలెంట్ లో పెట్టే నాలెడ్జ్ లేదు కానీ ఏం చేస్తారంటే ఈ బంగారం తీసుకొని మా అమ్మగారిని చంపేయడం కానీ ఏదో జరిగిందమ్మా మొత్తానికి మాకైతే తెలీదు లాస్ట్ కి ఏ వ్యక్తి అయితే ఈ బంగారం తీసుకునే వ్యక్తి ఫోన్ నంబర్ మా దగ్గర ఉంది ఆ వ్యక్తి మాకు కాంటాక్ట్ లో ఉండేవాడు ఆ వ్యక్తికే ఫోన్ చేశాను మా అమ్మగారి పరిస్థితి ఏంటంటే ఏదో బంగారం తీసుకున్నాను మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పాడు తెల్లవారు పదకొండున్నరకు చనిపోతే రాత్రి మాకు తొమ్మిది గంటలకు ఆ వ్యక్తి ద్వారా తెలిసింది తెలిసింది కానీ మీరు హాస్పిటల్ వాళ్ళు చెప్తేనే రండి అన్నాడు మరుసటి రోజు ఆరు వరకు చూసాం హాస్పిటల్ వాళ్ళు మాకు కాల్ కాల్ చేయలేదు చేయకపోతే మళ్ళీ ఆ అప్పజెప్పు నీకు దండం పెడతాను బంగారం పోయింది పోయింది మా అమ్మగారికి అప్పచెప్పు అంటే ఆ వ్యక్తి వేగంగా రండి అని ఫోన్ చేసి బాడీని మాకు అప్పచెప్పేసాడు సోమవారం బాడీని మంగళవారం బాడీని అప్పచెప్పిన తర్వాత ఆ బాడీని కనడం కూడా మేము చేయడం జరిగింది జరిగిన తర్వాత కూడా ఇప్పుడు హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఇంకా మనసు బ్రతికుంది మీరు తినడానికి ఏమైనా తెస్తే అక్కడ సెక్యూరిటీ గార్డుకి ఇవ్వండి అని చెప్తున్నారు ఇంకా కూడా మనిషి తికుందని చెప్తున్నారు దయచేసి ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళకండమ్మా ఇలాంటి మోసపోకండమ్మా మా అమ్మగారు ఒంటి మీద బంగారం తీసుకుని మా అమ్మగారిని చంపేశారో తెలియట్లేదు మా అమ్మగారు చచ్చిపోయారో మాకు తెలియట్లేదు ఇంకా బాడీ ఉందని చెప్తున్నాడు అందులో పనిచేసే ఒక పనుోడు మాకు శవాన్ని అప్పచెప్పాడమ్మా ఆ బంగారం తీసుకునే పనువాడు మాకు శవాన్ని అప్పచెప్పాడమ్మా కానీ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదమ్మా ఇలాంటి దారుణానికి ఈ రోజు నేను మోసపోయానమ్మా నా తల్లిని కోల్పోయాను నేను ఇలాంటి దారుణానికి ఎవరు మోసం ండి కరోనా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళకండి నిజంగా మనం చచ్చిపోవాలంటే కరోనా అంటే ఇంటి దగ్గరే చచ్చిపోండి దయచేసి హాస్పిటల్లో చచ్చిపోకండి ఇది మీకు నమస్కరించి మరీ చెప్తున్నానమ్మా దయచేసి నా ఆవేదన మీకు చెప్పాను ఈ వీడియోని దయచేసి అందరికీ పాస్ చేయండి అమ్మా ఇదే మీకు నా విన్నపం అమ్మా